స్వదేశీ సంస్థకు ధరణి బాధ్యతలు అప్పగించిన సర్కార్ డిసెంబర్ నుంచి పోర్టల్ నిర్వహణ చేపట్టనున్న ఎన్ఐసీ మూసి హైడ్రా కూల్చివేతలపై పోరుకు సిద్దమైన బీజేపీ బాధిత ప్రాంతాల్లో ఇవాళ రేపు పర్యటించనున్న తొమ్మిది బృందాలు ధాన్యం పత్తి కొనుగోలుపై సర్కారు దృష్టి పెట్టాలన్న బీఆర్ఎస్ మూసీ హైడ్రా డంబాచారాలు పక్కన పెట్టాలని హితవు భూపాలపల్లి జిల్లాలో కూరల్లో అన్నారం సరస్వతి బ్యారేజ్ మురుగు వ్యర్థాలతో నురుగు తెట్టులా మారిన గోదారమ్మ బీరుట్లోని రద్దీ ప్రాంతంపై ఇజ్రాయెల్ దాడులు పదమూడు మంది మృతి హెచ్ స్థావరలే లక్ష్యమని ఐటీఎఫ్ వెల్లడి హైదరాబాద్ ప్రజలను హడలెత్తిస్తున్న హైడ్రా మూసీ సుందరీకరణ అంశాలపై బీజేపీ పోరాటానికి సిద్దమైంది ఇవాళ రేపు ఆ పార్టీ బృందాలు మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటించనున్నాయి దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి జ్యోతి కిరణ్ ప్రత్యక్ష ప్రశ్న ద్వారా అందిస్తారు నయోమి రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై బీజేపీ దూకుడు పెంచింది రాష్ట్రంలో హాట్ టాప్గా మారినటువంటి హైడ్రా మూసీ సుందరీకరణపై ఆ పోరాటాన్ని ఎంచుకుంది ఏదైతే ఆ మూసీ సుందరీకరణ పేరుతో పేదల ఇళ్లను కూల్చి వాళ్ళను నిరాశ్రయం చేస్తున్నారని చెప్పి బీజేపీ ఆరోపిస్తూ మొత్తంగానైతే అటు మూసీ పర్వేక ప్రాంతంలో జీవిస్తున్నటువంటి ప్రజల పక్షాన నిలిచేందుకు మూసి అటు హైడ్రాకు వ్యతిరేకంగా పోరాటాన్ని ఎంచుకుంది ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వంపై వివిధ అంశాలపై దశలవారీగా పోరాటం చేస్తున్న భారతీయ జనతా పార్టీ మూసి పరివాహక ప్రాంతాల్లో పర్యటిస్తుంది మొత్తం ఈ మూసి పరివాహక ప్రాంతాల్లో పర్యటించేందుకు తొమ్మిది బృందాలను ఏర్పాటు చేసింది తొమ్మిది బృందాల్లో ఎంపీ ఎమ్మెల్యేలు మాజీ ప్రజాప్రతినిధితో పాటు స్థానిక నేతలను కలుపుకొని ఒక్కొక్క టీంలో నలుగురు చొప్పున ఏర్పాటు చేసింది ఈ తొమ్మిది టీంలు కూడా ఈ రోజు రేపు మూసి పరివాహక ప్రాంతాల్లో పర్యటిస్తాయి మొత్తం పద్దెనిమిది ప్రాంతాల్లో పర్యటించి ఇక్కడ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను తెలుసుకుంటారు ఏదైతే ఆ ప్రభుత్వం కూడా ఈ మూసి పరివాక ప్రాంతంలో ఉన్నటువంటి ను కూల్చివేస్తా చెప్పి హెచ్చరిస్తున్న నేపథ్యంలో అసలు ఇక్కడ ప్రజలు ఎప్పుడు ఎప్పటి నుంచి ఇక్కడ నివాసం ఉంటున్నారు వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వాళ్ళకు ఎదురవుతున్న ఇబ్బందులు ఏంటి అని కూడా కులంకుశంగానైతే వీళ్ళు ఇక్కడికి వచ్చి అధ్యయనం చేసి ప్రజల నుంచి వినోదపత్రాలు స్వీకరించినప్పుడు వాళ్ళ గోడును కూడా వినాలని చెప్పి మొత్తానికైతే తొమ్మిది బృందాలను ఏర్పాటు చేస్తారు ఇందులో మొత్తంగా తొమ్మిది బృందాల్లో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్తో పాటు ఎంపీలు కూడా ఈ బృందాల్లో ఉన్నారు మొత్తంగా ఈ ఈ రెండోల పాటు మూసి పరివ్యాక ప్రాంతాల్లో పడడించిన ఉన్నారు అయితే మొత్తం తొమ్మిది డివిజన్లో చూసుకున్నట్లయితే కార్బన్ డివిజన్లో రెడ్డి ఏదైతే బీజేపీ శాసనసభ పక్ష నేత రెడ్డితో పాటు ఎంపీ ధర్మపుర అరవింద్ ధర్మరావు అమర్సింగ్ అంబర్పేట్ డివిజన్లో రఘునందన్ రావు రామారావు పాటిల్ రెడ్డి కృష్ణ యాదవ్ బౌదర్పుర డివిజన్లో డీకే అర్థ దన్ప సూర్యనారాయణ గుప్తా కాసం వెంకటేశ్వర్లు గోషంబాల్ డివిజన్ పరిధిలో రాజాసింగ్ కొండ విశ్వేశ్వరరెడ్డి ప్రేమ్సింగ్ సింగ్ రాథోడు మరి రెడ్డి మలక్పేట డివిజన్లో బండి సంజయ్ వెంకట రమణారెడ్డి బంగారు శృతి సుభాష్ చందర్ ఉప్పల్ డివిజన్లో ఈటల రాజేందర్ పైడి రాకేష్ రెడ్డి ఎన్వైస్ఎస్ ప్రభాకర్ బెల్ సుభాష్ రెడ్డి చార్మినార్ డివిజన్లో ఏవీఎన్ రెడ్డి గోడెం చింతల చింతల రామచంద్రారెడ్డి శంకర్ యాదవ్ ఎల్బీనగర్ డివిజన్లో లక్ష్మణ్ పాల్వై హర్షిబాబు రామచందర్ రావు ప్రకాశ్ రెడ్డితో పాటు అంతేకాకుండా మలక్పేట డివిజన్లో బండి సంజయ్ కాటిపల్లి వెంకట్రామారెడ్డి అంతేకాకుండా రాజేంద్ర డివిజన్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అయితే ఈరోజు రేపు పర్యటించాల్సి ఉండగా అయితే కేంద్ర మంత్రులు ఢిల్లీలో అధికారిక కార్యక్రమంలో బిజీగా ఉన్న నేపథ్యంలో కిషన్ రెడ్డి బండి సంజయ్ ఈ రోజు మూసి పరివాక ప్రాంతాల్లో లేదు అయితే వీరి ప్లేస్లో మిగతా బృందాలు అయితే పర్యటించనున్నాయి మొత్తంగానైతే రేపు ఈ కేంద్ర మంత్రులు కూడా మూసి పరివాక ప్రాంతాల్లో పర్యటించున్నారు ఈ మూసి పరివాక ప్రాంతాలు ఈ రెండు రోజుల పాటు పర్యటించిన తర్వాత ప్రజల నుంచి వచ్చిన సమస్యలు తెలుసుకున్న తర్వాత ఈ సమస్యలు పరిష్కరించాలని చెప్పి మూసి ప్రక్షాళన పేరుతో పేదలు ఇళ్ళని కూల్చవద్దని చెప్పి డిమాండ్ చేస్తూ బీజేపీ ఈ నెల ఇరవై ఐదవ తేదీన ఇంద్రపార్క్ ధర్నా చౌక్ వేదికగా పెద్ద ఎత్తున మహాధరణ చేపట్టాలని కూడా ఇప్పటికే నిర్ణయించింది దీనికి సంబంధించి నిన్న బీజేపీ రాష్ట్ర కార్యంలో సన్నాహక సమావేశం ఏర్పాటు చేసింది ఈ రోజు రేపు రెండు రోజులు జరిగే ఈ మూసిపారిక ప్రాంతాల్లో నేతల పర్యటనను విజయవంతం చేయడంతో పాటు మహా పెద్ద సంఖ్యలో జనాన్ని తరలించి సభను విజయవంతం చేయాలని చెప్పి కూడా ఈ ఈ సన్నాహక సమావేశంలో నిర్ణయించారు మొత్తంగానైతే ఇది మూసి ప్ర ఏదైతే ప్రభుత్వం చేపట్టినటువంటి మూసి ప్రాంతాల్లో ప్రజల సమస్యలను ఎత్తుకొని రాబోయే అటు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందాలని చెప్పి కూడా బీజేపీ ఒక వ్యూహాత్మకంగా ముందుకు సాగుతుంది ఇప్పటికే ఏదైతే రైతు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ఆరు గ్యారెంటీలు ఏవైతున్నాయో ఆరు గ్యారెంటీల్లో ప్రధానంగా రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపైన కూడా రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో జరిగిందని ప్రభుత్వం చెప్పినప్పటికీ దానికి సంబంధించి శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి కూడా బీజేపీ ఏదైతే ఇంద్రపార్ ధర్నా చౌక్ వేదిక పెద్ద ఎత్తున ధర్నా చెప్పింది అదే తరహాలో ఇది మూసి ప్రక్షాళన సంబంధించిన దానిపైన కూడా మూసి ప్రజలు ఎదుర్కొన్న సమస్యలపైన మూసి పరివాహక ప్రాంతాలు నిర్వహిస్తున్న ప్రజలకు ఇబ్బంది తలెత్తకుండా ఉండేందుకు వారి పక్షాన కూడా పోరాటాన్ని అయితే ఎంచుకుంది అయితే దశల వారీగా పోరాటాలు నిర్వహిస్తున్న భారతీయ జనతా పార్టీ త్వరలో జరగబోయే జిహెచ్ఎంసీ ఎన్నికలతో పాటు అటు ఎమ్మెల్సీ ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పోరాటాన్ని అయితే చేస్తుంది అంతేకాకుండా ఈ స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు జీహెచ్ఎంసీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించడంతో రెండు వేల ఇరవై ఎనిమిదిలో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు సునాయాసంగా ఉంటుందని చెప్పి కూడా ఇప్పటికే సునీల్ బన్సల్ వీళ్లకు మార్గ నిర్దేశం చేస్తారు అంతేకాదు రాష్ట్రంలో ఏదైతే హాట్ టాపిక్ గా మారుతున్నటువంటి ప్రతి అంశాన్ని బీజేపీ అందిపుచ్చుకునే ప్రయత్నం చేస్తుంది అందులో భాగంగానే ఇటీవల ఏదైతే సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయం సంబంధించి ధ్వంసం జరిగిందో అక్కడ ఈటల రాయందర్ పాల్గొనగా గ్రూప్ వన్ విద్యార్థులకు పక్షాన బండి సంజయ్ మూసి పరివాకర ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొన్న సమస్యలపైన కిషన్ రెడ్డి ఈ ముగ్గురు కీలక నేతలు సునీల్ బన్సల్ తో అయిన మరుసటి రోజే కీలక అంశాల్లో పాల్గొని బీజేపీని బలోపేతం చేసే దిశగా అయితే ప్రయత్నం చేస్తారు అయితే ఈ ఇవాళ రేపు మాత్రం బీజేపీ బృందాలు మూసి మూసిపరక ప్రాంతాల్లో పర్యటించి ప్రజల గోడును తెలుసుకొని ఈ రెండు ఈ రెండుల పాటు స్వీకరించిన సమస్యలు పైన ఇంద్రాబాద్ ధర్నా చౌక్ వేదికగా ఆ ప్రభుత్వానికి వివరించన్నారు ప్రభుత్వం తక్షణమే మూసి ప్రజల పక్షాన ఉండాలని చెప్పి కూడా వాళ్ళు ఈ ధర్నా చౌక్ వేదికగా హెచ్చరించే అవకాశం అయితే ఉంది ఓర్ టు స్టూడియో టీజీఎస్ పీడీసీఎల్ వార్షిక ఆదాయ వనరులపై విద్యుత్ నియంత్రణ మండలి ఇవాళ బహిరంగ విచారణ జరపనుంది దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు నయమే ప్రస్తుతం మనము విద్యుత్ నియంత్రణ భవనం దగ్గర ఉన్నాము పెట్టే ఖర్చుకు వచ్చే ఆదాయానికి ఏమాత్రం పొందడం లేదని కూడా డిస్కంలు ఈఆర్సీ విద్యుత్ నియంత్రణ మండలికి విజ్ఞప్తి చేశాయి దాదాపు పద్నాలుగు వేల రెండు వందల ఇరవై రెండు కోట్ల లోటు వస్తుందని కూడా డిస్కమ్లు విన్నవించాయి పిటిషన్లు దాఖలు చేశాయి ఇది ఆర్థిక పరిస్థితుల నుంచి గట్టెక్కాలంటే ఛార్జీలు పెంచడమే శరణ్యమని కూడా ఎస్పీడీసీఎల్ ఎన్పిడిసిఎల్ విద్యుత్ సంస్థలు విద్యుత్ మంత్రులకి విన్నవించాయి ఇక ప పన్నెండు వందల కోట్లు రూపాయలను విద్యుత్ ఛార్జీలు పెంచుకోవడం ద్వారా ఆర్జించే అవకాశాన్ని వెసులుబాటును కల్పించాలని ఈ డిస్కమ్లు ఈఆర్సీకి విన్నవించాయి ఇక ఇది కాకుండా మరో పదమూడు వందల పదమూడు వేల కోట్ల పైచీలకు ప్రభుత్వం ఎలాగో సబ్సిడీ రూపంలో భరించే విధంగా చూడాలని కూడా తెలిపాయి మొత్తానికైతే ఈ విద్యుత్ ఛార్జీలు పెంచడం ద్వారా అంటే ఎల్టీ ఉద్యోగ ఎల్టీకి సంబంధించి ఎల్టీ కలెక్షన్లు కావచ్చు హెచ్డి కలెక్షన్లు కావచ్చు రాష్ట్రంలో సుమారు కోటి ముప్పై వేల పైచీలకు కలెక్షన్లు ఉన్నాయి ఇందులో అయితే దాదాపు మూడు వందల యూనిట్లు వాడే వినియోగదారులంతా కూడా దాదాపు ఇరవై శాతం వరకే అంటే మూడు వందల లోపు అంటే రెండు వందల తొంభై తొమ్మిది యూనిట్లు వాడే వాళ్ళంతా కూడా దాదాపు కోటి నాలుగు లక్షల పైచీలకు మాత్రమే ఉన్నారు వీళ్ళందరికీ కూడా ఫిక్స్డ్ ఛార్జీల రూపంలో అంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే ఒక్కొక్కరికి ఫిక్స్డ్ ఛార్జీల రూపంలో పది రూపాయలను వసూలు చేస్తున్నారు దాన్ని యాభై రూపాయలకు అంటే ఐదింతలు పెంచాలని ఆ విధంగా పెంచే విధంగా వెసులుబాటు కల్పించాలని కూడా డిస్కౌంట్లు విజ్ఞప్తి చేశాయి దీంతోపాటు మూడు వందల అంటే మూడు వందల యూనిట్ల వాడే వాడేవారికి అంటే దాదాపు వాళ్ళంతా కూడా ఇరవై ఆరు లక్షల చిలుకు మాత్రమే వినియోగదారులు ఉంటారు కేవలం ఇరవై శాతం మాత్రమే వీళ్ళంతా ఉంటారు వీళ్ళందరికీ ఈ పెంచినటువంటి ఈ యాభై రూపాయల ఫిక్స్డ్ ఛార్జీలను వర్తింప చేయాలని అంటున్నారు అంటే రెండు వందల తొంభై తొమ్మిది యూనిట్ల లోపు వాడే వాళ్ళకి ఈ ఫిక్స్డ్ ఛార్జీలు ఎట్లాగో ఉండవు కేవలం మూడు వందల పైచీలకు వాడే వాళ్ళకు మాత్రమే ఫిక్స్డ్ ఛార్జీలు వసూలు చేసే విధంగా ఈ వెసులుబాటు కల్పించాలని తద్వారా డిస్కమ్లకు సుమారు వంద కోట్ల రూపాయల అదనపు ఆదాయం వస్తుందని కూడా భావిస్తున్నాయి వీటితో పాటు ఈ లెవెన్ కేవీ థర్టీ త్రీ కేవీ ఈ కనెక్షన్స్ ఈ మొత్తం మనకు రాష్ట్రంలో లెవెన్ లెవెన్ కేవీ థర్టీ త్రీ కేవీ వన్ థర్టీ త్రీ కేవీ మూడు కనెక్షన్స్ ఉంటాయి వీటిలో లెవెన్ కేవీకి ఒక రేటు ఉంటుంది అదేవిధంగా థర్టీ త్రీ కేవీకి ఒక రేటు ఉంటుంది ఇవన్నీ కూడా పారిశ్రామిక వర్గాలు వాడుకునేటువంటి విద్యుత్తు అయితే ఇవన్నిటినీ కూడా ఒకే కేటగిరీ కిందికి తీసుకురావాలని కూడా విద్యుత్ శాఖ ఈ డిస్కమ్లంతా కూడా ఆలోచన చేస్తున్నాయి అంటే లెవెన్ కేవీ వాడేవారికి థర్టీ త్రీ కేవీ వాడేవారికి వన్ థర్టీ త్రీ కేవీ వాడే వాళ్ళకి కూడా ఒకే కేటగిరీ కిందగా తీసుకొచ్చి ఈ విద్యుత్ ఛార్జీలను పెంచుకునే విధంగా వెసులుబట్ట కల్పించాలని కూడా చెప్తున్నాయి ఇవన్నీ కలిపితే దాదాపు సుమారు ఏడు వందల కోట్ల రూపాయలు అదనపు ఆదాయం వస్తుందని కూడా డిస్కమ్లు అంచనా వేస్తున్నాయి భావిస్తున్నాయి అంటే ఒక రకంగా ఈ థర్టీ త్రీ కేవీ లెవెన్ కేవీ వన్ థర్టీ త్రీ కేవీల ద్వారా సుమారు ఏడు వందల కోట్లు పారిశ్రామిక రంగాల నుంచి ఏడు వందల కోట్లు ఫిక్స్డ్ ఛార్జీల నుంచి మరో వంద కోట్లు అంటే దాదాపు ఎనిమిది వందల కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జించాలని భావిస్తున్నాయి ఈ మేరకు విద్యుత్ ఛార్జీలు పెంచుకునే విధంగా నియంత్ర విద్యుత్ నియంత్రణ మండలి ఆదేశాలు ఇవ్వాలని కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి అంటే లెవెన్ కేవీ తర్వాత థర్టీ త్రీ కేవీ కావచ్చు వన్ థర్టీ త్రీ కేవీ కావచ్చు ఇవన్నీ కూడా చిన్న తరహా మధ్య తరహా అటువంటి లేదంటే స్వయం ఉపాధి పథకాలు పెట్టుకున్న వాళ్ళు ఎక్కువగా ఉంటారు వీళ్ళపై భారం భారీగా పడే అవకాశం ఉందని కూడా వినియోగదారుల నుంచి కొంత ఆందోళన అయితే వ్యక్తం అవుతుంది మొత్తానికి ఏదేమైనప్పటికీ కూడా ఈ విద్యుత్ ఛార్జీలు అయితే పెంచక తప్పదనే ఒక సంకేతాలను అయితే డిస్కౌంట్లు అయితే భావిస్తున్నాయి దీనికి సంబంధించి ఈరోజు ఈ విద్యుత్ నియంత్రణ మండలిలో వినియోగదారులు కావచ్చు లేదంటే పారిశ్రామిక వర్గాలు కావచ్చు వివిధ వర్గాలు కావచ్చు వివిధ పార్టీలకు చెందినటువంటి నేతలు కావచ్చు వాళ్ళందరితో సంప్రదింపులు జరపడంతో పాటు వాళ్ళకు వాళ్ళకు సంబంధించినటువంటి సూచనలు సలహాలు స్వీకరించేందుకు ఇవాళ బహిరంగ విచారణను ఈ విద్యుత్ నియంత్రణ మండలిలో ఏర్పాటు చేసింది దాదాపు పది గంటల ముప్పై నిమిషాలకు పదిన్నర గంటల నుంచి ఈ విచారణ అయితే ప్రారంభమవుతుంది దానిలో వినియోగదారులంతా కూడా తాము ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కావచ్చు చిన్న తరహా మధ్య తరహా కావచ్చు స్వయం ఉపాధి పరిశ్రమ పెట్టుకున్న వాళ్ళు కావచ్చు వాళ్ళంతా కూడా తమకు సంబంధించినటువంటి సమస్యల్ని విద్యుత్ ఛార్జీలు పెంచితే తమపై పడే భారాన్ని ప్రభుత్వం మరొకసారి పునరాలోచించాలని కూడా విజ్ఞప్తి చేసే అవకాశం ఉంది ప్రభుత్వం కూడా పెంచాలా వద్ద అనేది సూచించేందుకు నియంత్రణ మండలి వాళ్ళ నుంచి సలహాలు సూచనలు తీసుకున్న తర్వాత ఒకవైపు ప్రభుత్వానికి మరొక వైపు వినియోగదారులకు మధ్యగా మధ్యవర్తిగా విద్యుత్ నియంత్రణ మండలి ఉంటుంది విద్యుత్ ఛార్జీలు పెంచాలా వద్ద పెంచితే ఎంత ఎంత పెంచాలి ఏ మేరకు పెంచాలి అనేది కూడా విద్యుత్ నియంత్రణ మండలి అనేది నియ నియంత్రిస్తుంది దీనికి సంబంధించి ప్రస్తుతం మరికొద్దిసేపట్లో అయితే బహిరంగ విచారణ అయితే కొనసాగే అవకాశం ఉంది ఒకవేళ ఈ ప్రభుత్వం తరపున డిస్కమ్లు చేసినటువంటి సూచనలు గనక విద్యుత్ నియంత్రణ మండలి ఆమోదిస్తే వచ్చే నవంబర్ ఒకటో తేదీ నుంచి పెరిగినటువంటి విద్యుత్ ఛార్జీలు అయితే అమలు చేసే అవకాశాలు అయితే కనపడుతున్నాయి ప్రస్తుతం అయితే ఈ వినియోగదారులు కావచ్చు పరిశ్రమ వర్గాలు కావచ్చు వివిధ వర్గాలు కావచ్చు వివిధ పార్టీలకు చెందినటువంటి నేతలు కావచ్చు తమ తమ అభిప్రాయాలు చెప్పేందుకు విద్యుత్ నియంత్రణ మండలికి చేరుకుంటున్నారు ఇప్పటికే ఇక్కడికి భారీ సంఖ్యలో పోలీసులను మోహరించారు అదేవిధంగా విద్యుత్ శాఖ అధికారులు కావచ్చు డిస్కంలకు సంబంధించినటువంటి అధికారులు కావచ్చు వాళ్ళంతా కూడా వస్తున్నారు వాళ్ళతో పాటు సీఈలు ఎస్ఈలు వీళ్ళంతా వీళ్ళతో పాటు వినియోగదారులు సమస్య వాళ్ళకి ఏమైనా సమస్యలు వాళ్ళకు ఏమైనా ప్రశ్నలు సంధిస్తే అక్కడికక్కడే సమాధానాలు చెప్పే విధంగా అధికారులు కూడా వస్తున్నారు బహిరంగ విచారణలో అన్ని అంశాల మీద కూలంకంగా చర్చించే అవకాశాలు అయితే కనబడుతున్నాయి శ్రీనివాస్ హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై అంబేద్కర్ విగ్రహం చుట్టూ గోడ జిహెచ్ఎంసీ నిర్మించింది కొందరు దుండగులు గోడను కూల్చివేశారు మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ శ్రీనివాస్ తెలుసుకుందాం చెప్పండి గోడ కూలగొట్టడానికి గల ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం చుట్టూ సుందరీకరణలో భాగంగా జీహెచ్ఎంసీ అధికారులు ప్రహరీ నిర్మించారు పనులు ఒకవైపు నిర్మాణ పనులు కొనసాగుతుండగానే అర్ధరాత్రి సమయంలో కొందరు గోడను కూల్చివేశారు అయితే దళిత సంఘం నాయకుడు వినోద్ తో పాటు మరికొందరిని ఈ విషయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అయితే ఎందుకు వేశారనే విషయం ఇంకా తేలాల్సి ఉంది ప్రస్తుతం అయితే పోలీసులు వారిని ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే నిర్మాణ పనులు జరుగుతుండగానే సుందరీకరణలో భాగంగా నిర్మిస్తున్న గోడను కూల్చివేయడం కలకలం రేపింది శ్రీనివాస్ చెప్పండి కలకలం రేపింది ఈ విషయంలో అయితే దళిత సంఘం నాయకుడు వినోద్తో పాటు మరికొందరు అదుపులోకి తీసుకొని పోలీసులు ప్రశ్నిస్తున్నారు అయితే విచారణ పూర్తయిన తర్వాత మరిన్ని విషయాలు తేల్తాయి అయితే ఎందుకు కూల్చివేశారు అనే విషయంపై పోలీసులు వారందరినీ ప్రశ్నిస్తున్న పరిస్థితి వీరే కూల్చివేశారా ఇంకెవరైనా దీని వెనుక ఉన్నారా అనే విషయంపై పోలీసులు అయితే లోతుగా విచారిస్తున్నారు ఉత్తర దక్షిణ కొరియా సరిహద్దు ప్రాంతమైన జోన్ ను రాష్ట బృందం పర్యటించింది మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు సియోన్ నుంచి ఒక సుమారు ఒక గంట సమయం కనుక మనం ప్రయాణించినట్లయితే డిఎంజెడ్ అనే ఒక ప్రదేశానికి చేరుకుంటాము మిలిటరైజేషన్ జోన్ భారత్ పాక్ మధ్య ఎటువంటి ఉద్రిక్తతలు అయితే సరిహద్దుల్లో ఉంటాయో దక్షిణ కొరియా ఉత్తర కొరియాల మధ్య కూడా దశాబ్దాలుగా అదే వైరం అదే శత్రుత్వం అదే కలహం కొనసాగుతుంది చాలా ఉంటాయి అక్కడ సో ఈ డిమిలిటరైజేషన్ జోన్ లోకి వచ్చాక ఇక్కడ మూడు టర్నెల్స్ ఉంటాయి రెండు టన్నెల్స్ లోకి సందర్శకులు ఎవరిని అనుమతించరు ఒక టర్న్నెల్ వద్దకు మాత్రం మూడో టన్నెల్ వద్దకు మాత్రం సందర్శకులను అనుమతిస్తారు కారణం ఏంటంటే ఈ మూడో టర్నెల్ దగ్గరికి చేరుకోవడానికి కూడా మనం అనేక ఆంక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఫోన్లు వీడియోస్ కొన్ని నిషేధిత ప్రాంతాలు ఎట్టి పరిస్థితుల్లో బయట తీనిరు మన పాస్పోర్ట్ చూపించాలి పాస్పోర్ట్ వాళ్ళు క్రాస్ చెక్ చేసుకున్నాక ఈ సరిహద్దు డిమోనటైజేషన్ జోన్ లోకి మనల్ని నిలవ చేస్తారు ఈ డిఎంజెడ్ లోకి వచ్చాక మూడో సొరంగం దగ్గర వారవే బస్సులు ఏర్పాటు చేస్తారు అక్కడికి వచ్చాక మనం చూస్తే డిఎంజెడ్ దగ్గరికి ఆ సొరంగ మార్గంలోకి ప్రవేశించాలంటే చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితులు ఉంటాయి గుండె జబ్బులు ఉన్నటువంటి వాళ్ళు శ్వాసకోశ సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు అటువంటి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ దీని లోపలికి ఈ సొరంగంలోకి అనుమతించారు ఈ సొరంగానికి కూడా ఒక నేపథ్యం ఉంది దశాబ్దాల క్రితం ఉత్తర కొరియా సైనికులు దక్షిణ కొరియాకు తెలియకుండా భూమి లోపల తవ్వుకుంటూ వచ్చారు సౌత్ కొరియాకి ఇంటెలిజెన్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ అందింది ఉత్తర కొరియా సైనికులు ఏదో ఒక టన్నెల్ తవ్వుతున్నారని అది నిజమో కాదో వారు పరీక్షించడం కోసం అనేక ప్రాంతాల్లో బోర్లు తవ్వడం కోసం అలా అయితే భూముల్లో బోర్లు వేస్తారో అట్లా భూముల్లోకి బ్లాస్టులు చేశారు కొన్ని చోట్ల డొల్లగా కనిపించడంతో వాళ్ళు అనుమానం వచ్చి మొత్తం మూడు సొరంగాలను కనుగొన్నారు రెండు సొరంగాలు ఇప్పటికీ యుఎన్ ఫోర్సెస్ ఆధ్వర్యంలో ఉంటాయి ఒక సొరంగం మాత్రం అలా చేస్తున్నారు సందర్శకులని ఇది చూడటం కోసం ప్రపంచ దేశాల నుంచి అనేక మంది వస్తూ ఉంటారు చాలా కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది సౌత్ కొరియా సరిహద్దులో ఉండేటువంటి ఈ టన్నల్ నుంచి ఇద్దరి మధ్య ఉండే బార్డర్ ప్రదేశం వరకు నూట డెబ్బై మీటర్ల దూరం ఉంటుంది ఆ నూట డెబ్బై మీటర్ల దూరం భూమి లోపలికి ఎలా సొరంగం ఉంటుంది ఈ సొరంగంలో ప్రవేశించేటప్పుడు మనం పరుగులు పెట్టినట్టుగా మన అసంకల్పితంగా మన ప్రయత్నం లేకుండానే భూమిలోకి స్పీడ్గా పరిగెడతాము తిరిగి వచ్చేటప్పుడు ఒక్కొక్క మెట్టు ఎక్కాలంటే చాలా ఆయాసం వస్తుంది చాలా మంది గుండె జబ్బులు శ్వాసకోశ సమస్యలు ఉండేటువంటి వాళ్ళు టన్నల్ నుంచి తిరిగి రావడం చాలా కష్టమవుతుంది ఆ సరిహద్దులోకి వెళ్ళాక రెండు చోట్ల ఆ టన్నెల్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ పెద్ద ముల్లకంచె ఉంటుంది ఆ ముల్లకంచె అవతల ఉత్తర కొరియా యువతల దక్షిణ కొరియా ఉంటుంది లోపల ఆ సందర్శనలు తాగడానికి మంచినీళ్ళు వంటి ఏర్పాట్లు ఉన్నప్పటికీ కూడా చాలా ఊపిరి అందడం చాలా కష్టం అవుతుంది పూర్తి శరీరం మొత్తం చెమట్లతో తడిసిపోతుంది ఆ సందర్శకులు టన్నెల్ నుంచి బయటకు వచ్చినటువంటి వాళ్ళకి ఒక గొప్ప అనుభూతి వర్తమాన చరిత్రకు సంబంధించి దేశ రాజకీయ భౌగోళిక పరిస్థితులకు సంబంధించి చాలా విస్పష్టమైనటువంటి అవగాహన వస్తుంది ప్రత్యేకించి మన ఆసియా ఖండంలో ఉండేటువంటి రెండు కొరియా దేశాల మధ్య ఉండేటువంటి రాజకీయ వైరుధ్యం ఏంటనేది మనకు చాలా స్పష్టంగా ఈ ప్రాంతాన్ని సందర్శించాక మనకి అనుభూతి కలుగుతుంది డిఎంజెడ్ డిమిలిటరైజేషన్ జోన్ నుంచి శ్రీరామ్ ఈటీవీ న్యూస్ విదేశీ చేతుల్లో ఉన్న ధరణి పోర్టల్ను రాష్ట్ర ప్రభుత్వం స్వదేశీ చేతుల్లోకి తీసుకొచ్చింది ఎన్నికల ప్రచారం సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన మాట మేరకు కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎన్ఐసికి అప్పగించింది మూడేళ్ల పాటు ధరణి నిర్వహణను అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది భూ సమస్యలతో సతమతమవుతున్న ప్రజలకు విముక్తి కల్పిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వం ధరణి పోర్టల్ను అందుబాటులోకి తీసుకొచ్చింది సులభతరమైన భూ లావాదేవీలు జరుగుతాయని ప్రభుత్వం ప్రకటించింది ఆ ధరణి పోర్టల్ నిర్వహణ బాధ్యతను విదేశీ కంపెనీ టెర్రాసిస్ కి అప్పగించింది భూ రికార్డుల నుంచి పోర్టల్లో వివరాలు నమోదు చేయడంలో చోటు చేసుకున్న తప్పిదాలు రాష్ట్రంలోని లక్షలాది మంది రైతులకు శాపంగా మారింది ఈ పోర్టల్ అందుబాటులోకి వచ్చిన కొన్ని రోజులకే లక్షలాది మంది రైతులు బాధితులుగా మారారు గత ప్రభుత్వం సమస్యల పరిష్కారానికి సరైన విధానాన్ని అనుసరించక రెవెన్యూ కార్యాలయాల చుట్టూ రైతులు కాళ్లరిగేలా తిరిగారు అయినా పరిష్కారం దొరకలేదు అధికారంలోకి వస్తే ధరణి ను బంగాళాఖాతంలో పడేస్తామని ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది అధికారంలోకి వచ్చిన వెంటనే ధరణి పోర్టల్ తో ఉత్పన్నమైన లక్షలాది రైతుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి సారించింది మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కోదండరెడ్డి నేతృత్వంలో ధరణి కమిటీని ఏర్పాటు చేసింది ఆ కమిటీ విస్తృతంగా పర్యటించడంతో పాటు పలుమార్లు సమావేశాలు నిర్వహించి ధరణి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేసింది ఆ మేరకు దాదాపు మూడు లక్షల సమస్యల్ని రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించింది అయినా తరచూ రైతులు ఏదో ఒక సమస్యతో వస్తుండడం ఇప్పటికీ పెండింగ్లో ఉన్న మరికొన్ని సమస్యల పరిష్కారానికి కొత్త చట్టం అవసరమని భావించి ఆ దిశగా ముందుకు వెళుతోంది పలు రాష్టాల్లో పర్యటించి అక్కడ అనుసరిస్తున్న విధానాలపై అధ్యయనం చేయడంతో పాటు రాష్టంలో రైతులు వివిధ వర్గాల నుంచి అందిన సలహాలు సూచనలతో కొత్త రెవెన్యూ చట్టం ముసాయిదాను సిద్దం చేసింది ప్రైవేటు సంస్థ ఆధీనంలో ఉన్న ధరణి పోర్టల్ను ఎన్ఐసికి అప్పగించింది మూడేళ్ల పాటు ఒప్పందం చేసుకుంది సాంకేతిక పరమైన అంశాలు స్థాయిలో ఎన్ఐసికి బదిలీ కావాల్సి ఉండడంతో టెర్రాసిస్ కంపెనీకి చెందిన ప్రతినిధులు నవంబర్ ముప్పైవ తేదీ వరకు సహకరిస్తారని ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల్లో పేర్కొంది మూడేళ్ల పాటు ఎన్ఐసి నిర్వహణ బాగుంటే మరో రెండేళ్లు పొడిగిస్తామని జీవోలో పేర్కొంది విదేశీ కంపెనీ నుంచి ధరణిని ఎన్ఐసీకి అప్పగించడం ద్వారా డెబ్బై ఒక్క లక్షల ఖాతాల రైతుల భూములకు పూర్తి రక్షణ లభించినట్లయిందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అభిప్రాయపడ్డారు ఎన్నికల హామీలో ఇచ్చిన మాట మేరకు విదేశీ కంపెనీ చేతుల్లో ఉన్న ధరణిని స్వదేశీ కంపెనీకి అప్పగించినట్లు మంత్రి తెలిపారు సికింద్రాబాద్ లో ముత్యాలమ్మ ఆలయ ఘటనపై ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు ఘటన జరిగిన వెంటనే నిందితుల్ని అరెస్ట్ చేశామని చట్టపరంగా కఠిన శిక్ష పడేలా చేస్తామన్నారు ఆలయంలో నిర్మాణ పనులు కూడా ప్రారంభమయ్యాయని కొండా సురేఖ చెప్పారు ఇవాళ ముత్యాలమ్మ దేవాలయాన్ని సందర్శించాలని దేవాదాయ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించినట్లు మంత్రి తెలిపారు కాంగ్రెస్ సర్కారు చేతల ప్రభుత్వమని మాటల ప్రభుత్వం కాదన్నారు దేవాలయాలపై రాజకీయాలు చేయడం తగదని కొండా సురేఖ హితవు పలికారు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలను ఏమాత్రం సహించమని హెచ్చరించారు రాష్ట ప్రభుత్వం హైడ్రా మూసీ ఫోర్త్ సిటీ డంబాచారాలను పక్కన పెట్టాలని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు పంట కొనుగోలు మద్దతు ధర ఇస్తామన్నా బోనస్ మీద దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ పాలనలో రైతులు అన్ని రకాలుగా మోసపోతున్నారని చివరకు పంటల కొనుగోలు చేయకపోవడం అన్నదాతలకు శాపంగా మారిందని హరీష్ మండిపడ్డారు వరంగల్ రైతు డిక్లరేషన్ ప్రకారం అన్ని పంటలకు ఐదు వందల రూపాయల బోనస్ హామీ ఇచ్చి ఇప్పుడు కేవలం సన్నాలకే ఇస్తామంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని ధ్వజమెత్తారు కేసీఆర్ హాయన్ లో రందీ లేకుండా బతికిన రైతులు పది నెలల కాంగ్రెస్ రాజకీయ క్రీడలో దిక్కులేని పక్షులై దీనంగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు పంట పెట్టుబడి కోసం ఇవ్వాల్సిన పైసలు ఎగ్గొట్టిన సర్కార్ ఇప్పుడు కొనుగోలు సరిగ్గా చేయక రైతుల ఉసురు తీయొద్దని హరీష్ రావు విజ్ఞప్తి చేశారు గోదావరి పారిశ్రామిక వ్యర్థాలతో కలుషితమైతోంది జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం అన్నారం సరస్వతి బ్యారేజ్ వద్ద రసాయన మురుగు వ్యర్థాలు గోదావరిలో కలవడం ప్రకృతి ప్రేమికులను ఆందోళనకు గురిచేస్తున్నాయి సమీపంలో నుంచి భారీగా వచ్చిన మురుగు ఇతర వ్యర్థాలు తెట్టులా తేలుతున్నాయి స్వచ్ఛమైన నీటితో గలగల పారే గోదారమ్మ కాలుష్య కూరల్లో చిక్కుకోవడం స్థానికులను ఆవేదనకు గురిచేస్తోంది గతంలో ఇలా లేకున్నా రెండు మూడు రోజులుగా ఎగువ నుంచి వస్తున్న వ్యర్థాలతో నురుగు తెట్టులా మారి గోదారమ్మను కలుషితం చేస్తున్నాయి వైనాడు ఉప ఎన్నిక బరిలో నిలిచిన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్నారు ఆమె నామినేషన్ కార్యక్రమానికి ఏసీసీ అధ్యకుడు మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్మన్ సోనియా గాంధీ సోదరుడు రాహుల్ గాంధీ తెలంగాణ సహా కాంగ్రెస్ పాలిత రాష్టాల సీఎంలు ముఖ్యనేతలు హాజరు కానున్నారు చేయనున్న నేపథ్యంలో ప్రియాంక గాంధీ పార్టీ అధ్యక్షుడు ఖర్గేను కలిసి ఆశీస్సులు తీసుకున్నారు ప్రియాంక తన సోదరుడు రాహుల్ గాంధీతో కలిసి ఇవాళ ఉదయం పదకొండు గంటలకు కల్పెట్టా బస్ స్టేషన్ నుంచి రోడ్ షోగా వెళ్లి నామినేషన్ దాఖలు చేయనున్నారు మధ్యాహ్నం పన్నెండు గంటలకు రిటర్నింగ్ ఆఫీసర్కు నామినేషన్ సమర్పిస్తారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి లెబనాన్ రాజధాని బీరుట్ శివారు ప్రాంతాలపై ఇజ్రాయెల్ విరుచుకు పడింది ఐడియా జరిపిన భీకర దాడిలో ఓ భవనం నేలమట్టమైంది కాల్పుల విరమణ ఒప్పందం చర్చల్లో భాగంగా పశ్చిమాసియాలో పదకొండవసారి అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకన్ పర్యటిస్తున్న క్రమంలో ఈ దాడులు జరిగాయి సెంట్రల్ ఇజ్రాయెల్లోకి హెచ్బొల్లా రాకెట్ల బ్యారేజీని ప్రారంభించిన కొన్ని గంటలకే బ్లింకెన్ అక్కడ ల్యాండ్ అయ్యారు దాడికి గురైన భవనం రద్దీగా ఉండే బేగరీ ప్రాంతంలో ఉంది వివిధ ప్రాంతాల నుంచి వలస వచ్చిన వారు గేబరియ సమీపంలో నివసిస్తున్నారు నేలమట్టమైన భవన శిథిలాల్లో ఎవరైనా చిక్కుకొని ఉండొచ్చని అనుమానిస్తున్నారు బాంబుల ధాటికి స్థలంలో భారీగా పొగలు అలుముకున్నాయి శిథిలాలు వందల మీటర్ల దూరం ఎగిరిపట్టాయి దాడికి నలభై నిమిషాల ముందు ఐడిఎఫ్ హెచ్చరికలు జారీ చేసింది